కోరుట్ల నియోజకవర్గ అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. నవంబర్ 30 మన ఎన్నికలు, రాష్ట్ర ప్రభుత్వాన్ని మార్చే ఎన్నికలు, మన సమాజంలో మార్పు తీసుకొచ్చే ఎన్నికలు. దయచేసి నేను మహిళామూర్తుల్ని, నా అన్నదమ్ముల్ని, గల్ఫ్లో ఉన్న నా సోదరులని, అన్ని వర్గాలని, రైతులని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను పెద్ద ఎత్తున పోలింగ్ బూత్కి తరలివచ్చి నరేంద్ర మోదీ గారి నాయకత్వాన్ని తెలంగాణలో, ప్రత్యేకంగా కొరుట్లలో మనం బలపరుద్దాం. చాలా అరాచకమైపోయింది, చాలా అవినీతి అయిపోయింది, అహంకారపు ధోరణితోటి పరిపాలన కొనసాగుతుంది రాష్ట్రంలోనూ కొరుట్లలోనూ. దీనికి స్వస్తి పలకడం చాలా అవసరము. మనకి అనేక సంవత్సరాలుగా యువతని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు, ఉద్యోగాలు లేవు, రైతులని మోసం చేస్తూ ఉన్నారు, మహిళని చూడకుండా కూడా ఇల్లు పైన మోసమే, ఆరోగ్య బీమా పైన మోసమే, కొత్త పెన్షన్లు, రేషన్ కార్డుల మోసమే, అదే రకంగా రైతులకు రుణమాఫీ మోసమే, ఫ్రీ ఫర్టిలైజర్ యూరియాలు మోసమే. ఇవాళ వరి రైతులకి రైతు బంధు 10,000 ఇచ్చి తరుగు పేరు మీద దాదాపు 13,000 దోపిడీ జరుగుతూ ఉంది. కాబట్టి అన్ని రకాలుగా అందరిని మోసం చేసిన టీఆర్ఎస్ పార్టీని మనం ఓడించాల్సిన అవసరం ఉంది. నిజామాబాద్ పార్లమెంటు సభ్యుల, మన ప్రజలందరికీ కూడా నా రిక్వెస్ట్, దయచేసి భారతీయ జనతా పార్టీని అన్ని నియోజకవర్గాలలో గెలిపించండి. దానివల్ల తెలంగాణలో మనకు మన ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవడానికి సునాయాసం అవుతుంది. మరోసారి అందరికీ కూడా చేతులు జోడించి వినవిస్తూ ఉన్నాను, పెద్ద ఎత్తున 30 కమలం పువ్వు మీద ఓటేసి నరేంద్ర మోడీ గారికి ఆశీర్వాదం ఇచ్చి భారతీయ జనతా పార్టీని గెలిపించండి.